మద్యం మత్తు కాపురాల్లో చిచ్చు రేపుతోందంట మద్యానికి బానిసైన అని చెప్పేసి చాలా మంది ఆడోళ్ళైతే విడాకుల వరకు అయితే వెళ్తున్నారంట మద్యానికి బానిసైన అని భాజస్వామి అరవై మూడు మంది కూడా విడాకుల వరకు వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయంట ఇక నలభై శాతం పెళ్ళైన ఐదేళ్ల లోపే కలహాలతో పోలీస్ స్టేషన్ కి మెట్లెత్తుతున్నారంట వీటిలో అరవై మూడు శాతం వరకు మద్యమే అంట కాపురాల్లో మద్యం అయితే పెడుతుందంట రాష్ట్రంలో ఏటేటా పెరిగిపోతున్న గుహహింస కేసులు అనుమానపు పెనుభూతంతో పెరుగుతున్న కేసులు అన్నటువంటిది కూడా మద్యం అనేటువంటిది ఎన్ని రకాలుగా అనేటువంటిది చూడొచ్చు ఈ మద్యానికి బానిసైపోయి చెప్పేసి చాలా సంసారాలే కూలిపోతున్నాయంట కాపురాలు ఊలిపోతున్నాయంట అయితే విరిగిపోతున్నాయంట అది కూడా పెళ్ళైన నాలుగైదేళ్ళ లోపలనే చాలా జరిగిపోతున్నాయంట ఈ విడాకుల కేసులో అరవై మూడు శాతం కూడా మద్యానికి బానిసాయి మన ప్రభుత్వాలేమో మద్యం టార్గెట్లు పెట్టి మరీ అమ్ముతుందంట ఊరూరికి బెల్ట్ షాపులు జల్లి జల్లికి బెల్ట్ షాపులు పెట్టేసి ఏ ప్రభుత్వం ఉన్నా సరే మద్యం టార్గెట్లు ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాము మస్తు మద్యం మీదనే కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు అన్నటువంటిది కానీ ఈ మద్యానికి బానిస పచ్చని కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుందంట మద్యం మత్తు కారణంతో కుటుంబ సలహాలు పెరుగుతున్నాయంట గృహింసకు దారితీస్తున్నాయంట పోలి కేసులు పోలీస్ కేసులు కోట్ల మెట్ల వరకు వెళ్తున్నాయంట కొన్నేళ్లుగా నమోదవుతున్న అవుతున్న కేసుల కారణాలు పరిశీలిస్తే మద్యం అలవాటు తీవ్రత స్పష్టమవుతుంది మరికొందరైతే తమ జీవిత భాగస్వామి ప్రవర్తనపై అనుమానం పెంచుకుంటున్నారు దీంతో మనస్పర్ధలు ఏర్పడి ఈ విడాకుల వరకు కూడా పోతున్నాయంట ఇక కౌన్సిలింగ్ ఇచ్చినా సరే ఇవన్నీ ఏం చేసినా సరే ఈ కాపురాలు అయితే కూలిపోతున్నాయంట దాదాపు గ్రోహింస చట్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసులను ఒకసారి పరిశీలిస్తే దాదాపు రెండు వేల ఇరవైలో పదివేల కేసుల పైన అయితే ట్రయల్ పెండింగ్లో ఆరు వేల కేసులు ఉన్నాయంట రెండు వేల ఇరవై ఒకటిలో కొంచెం తగ్గినాయి ఎనిమిది వేల నూట నలభై ఆరు వచ్చినాయంట ట్రయల్ పెండింగ్లో నాలుగు వేల కేసుల పైన ఉన్నాయంట రెండు వేల ఇరవై రెండులో ఏడు వేల నాలుగు వందల కేసుల పైన అయితే ట్రయల్ పెండింగ్లో ఐదు వేల ఆరు వందల కేసులు ఉన్నాయంట రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు కేసులు అయితే ఐదు వేల కేసులు ఇక ట్రయల్లో అయితే ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉందంట గృహహింస కారమవుతున్నవి ఏంటంటే వరకట్నం వేధింపులు మధ్యానికి బానిస కావడం వివాహేతర సంబంధాలు జీవిత బాధ్యస్వామి పైన అనుమానం కులాంతర వివాహాలు ప్రేమ వివాహాలు అత్తమామల వేధింపులు ఇవన్నీ కూడా ఇక ఏటా ఏటా అయితే కాపురాలు చిన్న భిన్నం అయిపోయి విడాకుల వరకు వెళ్తున్నాయంట మొత్తం మీద ఎందుకంటే మనం చూస్తున్నాము సమాజం మారుతూనే పోతుంటుంది అంటే తల్లిదండ్రి పిల్లలకి నేర్పించేటువంటి పద్ధతులు కూడా అంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి గార్వంగా పెంచడం వల్ల భార్య నేను ఇంత అంటే ఇంత భర్త నేను ఇంత అంటే ఇంత అంటే ఎవరు కాంప్రమైజ్ అయ్యే లో ఉండరు ఎవరెవరు కాంప్రమైజ్ అయితేనేమో ఆ సంసారం అనేటువంటి నిలువరుతుంది కానీ కొన్నిసార్లు ఏంటంటే భర్త అన్నాడని భార్య కూడా ఈ స్థాయిలోనే ఫైట్ చేస్తుంటది భార్య అన్నదని చెప్పేసి భర్త కూడా ఈ స్థాయిలనే ఫైట్ చేస్తుంటాడు వచ్చిన పెద్ద మనుషులు కూడా ఏం చేస్తారంటే నీదే తప్పు అంటే అల్లుడు ఉంటేనేమో అల్లుంది తప్పు అంటారు కోడలు ఉంటే కోడలితే తప్పంటారు నా బిడ్డే మంచోళ్ళే అంటారు అంటే ఎక్కడ కూడా అంటే కాంప్రమైజ్ చేయదము ఈ పంచాయతీలు విడిపోయేటట్టు కాకుండా కాంప్రమైజ్ చేసి సెటిల్ చేద్దాం అనే స్థాయి కూడా తల్లిదండ్రులు కూడా దాటిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అంటే కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు దాంతోపాటు ఈ పై నుంచి ఇవన్నీ లంచె పనులు అనమాట తావుడ సిగరేటు మత్యం డ్రగ్స్ మత్తు ఇవన్నీ కూడా చివరికి సంసారం అయితే చిన్న భిన్నం అయితే చేస్తున్నాయంట ఇట్లా తస్మస్ జాగ్రత్త అనే చెప్పాలి రాబోయే కాలంలో ఇట్లాంటివి ఇంకా పెరుగుతాయి కాబట్టి ఎవరో వారు కాంప్రమైజ్ అయ్యేటట్టు ఉండాలి ఎవరో వారు సరుదుకుపోయే గుణం ఉండాలి పెళ్ళి అంటేనే సర్దుకుపోవడం లేదు ఇద్దరం ఇంత అంటే మాత్రం ఇట్లా రికార్డులలో అయితే సంఖ్య ఇంకా పెరుగుతూనే పోతుంటది కాబట్టి బీ కేర్ఫుల్ ఇప్పటి నుంచి వచ్చేటువంటి జంటలైనా సరే